హలో, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అండి. చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు మొత్తం మారినట్టు కదా, చర్చికి ఎవరు వెళ్ళట్లేదు కదా? ఎవ్వరు వెళ్ళట్ల. వెరీ గుడ్, చాలా సంతోషం. మా కోళ్ళను కూడా మాక్సిమం మార్చేసిన వాళ్ళని కూడా ఇద్దరిని. అవునా? ఇద్దరిని మార్చేసిన. ఇప్పుడు ఎవరు ఎవరు మారారు? ఎవరు? మక్క మక్కోళ్ళు ఇద్దరు. ఓకే. ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళకి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. చాలా సంతోషం. మీరందరూ అట్లా బొట్టు పెట్టుకుని మీ ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటే అసలు నేనే ఒక రకంగా ఫీల్ అయ్యానేమనిపిస్తుంది. ఎందుకంటే మా బంధువులలో మా ఊళ్ళో నేను ఎంత చెప్పినా వినట్లేదు. నేను దూరం కూడా అయ్యాను. నేను అవుతున్నారు. నాన్నదమ్ములు అయితే మొత్తం అయిపోయారు, కానీ అక్కోళ్ళు కొంచెం కొంచెం ఇప్పుడు చెప్పే మాటలు విని వాళ్ళు కొంచెం కనెక్ట్ అవుతున్నారు. కానీ అన్న వాళ్ళు అయితే మొత్తానికి మాట్లాడచ్చు. ఒకసారి మీ పిల్లలతోటి మీ పాపతో కానీ ఎవరిని మాట్లాడచ్చు? మాట్లాడచ్చు. షూర్ గా మీరు అడగాల. అయ్యో, ఒకసారి ఇవ్వండి. మాట్లాడలేదు. హలో పాప, బాగున్నావమ్మా? అన్నం తిన్నారా? తిన్నాం. ఓకేనమ్మా, చాలా సంతోషం అనిపిస్తుంది. మీ ఫోటోలు అన్ని చూస్తూ ఉంటాను. మీ నాన్నగారు స్టేటస్ పెడుతూ ఉంటారు. ఇదిగో పాప, నీకు క్వశ్చన్ చెప్పానా? చెప్పండి. నేను కూడా క్రిస్టియన్ లోనే పుట్టి క్రిస్టియన్ లోనే పెరిగిన వాడిని. నువ్వు ఇప్పుడు చర్చి మానేసినట్టేనా పాప? పూర్తిగా చర్చి మానేసినాక ఇప్పుడు నీ లైఫ్ ఎలా అనిపించింది? కొత్తగా ఉంది. ఇంతే కదా మారింది. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు అమ్మా? నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు మానేసినాక మీకు ఎలా అనిపించింది? అంతా బాగుంది కదా? ఓకేనమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు యేసుప్రభు అనే క్యారెక్టర్ దేవుడు కాదనమాట. ఈ పాస్టర్లే దేవుడుగా సృష్టించి వాళ్ళ కానుకలు దశంభాగాల కోసము మనలాంటి అమాయకులు అందరిని మోసం చేస్తున్నారు. మనము భారతదేశంలో పుట్టామంటే మనం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మనం ఈ దేశంలో మనం పుట్టలేము. ఎందుకంటే మనం పుట్టినటువంటి ఈ నేల, ఈ మట్టిలో రాముడు నడిచాడు, కృష్ణుడు నడిచాడు, అవునా కదా? ఇప్పుడు ద్వాపరాలో అమ్మ, ఇప్పుడు సముద్ర గర్భంలో అది శ్రీకృష్ణుని ద్వారక నగరం ఉందా లేదా? ఇప్పుడు మనం యేసుప్రభును దేవుడుగా అంగీకరించిన తర్వాత ఏమవుతుందంటే, యేసుప్రభు తప్ప వేరొక దేవుడు. ఇప్పుడు నువ్వు ఇంత చిన్న పాపవి, నువ్వు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళావు. ఏ రోజున చర్చిలో నరకం, రక్తం, పాపం, గొర్రె ఇవి కాకుండా ఎప్పుడన్నా మంచి విషయాలు చెప్పారా పాప? బాగా ఆలోచించు. ఇప్పుడు మనం పుట్టింది నిన్న మొన్న, అవునా కదా? మనం పుట్టి నువ్వు పుట్టింది నాకు తెలుసు 2004 2005 పుట్టింటావు. నేను 93 పుట్టాను, 92 93 పుట్టాను. మనం పుట్టక ముందే మనోళ్ళందరూ పాపలు చేస్తారు కాబట్టి మనం ఇప్పుడే చచ్చిపోయి రక్తం కారుద్దామని అనుకుంటాడా? అవునా కదా? చెప్పు. ఇప్పుడు మన కోసం రక్తం కారవడం ఏంది? మన కోసం ఎవరో పాప మనం పాపం చేయడం ఏంది? మన పాపం కోసం మనం పుట్టక ముందు ఇంకొకటి ఎవడో బలవడం ఏంది? అవునా కదా? అసలు ఏదన్నా ఆలోచించు, లాజికల్గా ఉందా? ఇప్పుడు తనను నమ్మే వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్తారంట, తను నమ్మని వాళ్ళని నరకంలోకి తీసుకెళ్తారంటే, ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అందరినీ నరకంలో తీసుకెళ్ళడు దేవుడు అవుతాడా, శత్రువు అవుతాడా? సైకో అవుతాడు కదా. ఇప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి, నాతో ఫ్రెండ్షిప్ చెప్తే నేను కత్తితో పొడిచేస్తా అని అన్నానుకో, అది ఏమవుతుంది? సైకో అవుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను దేవుడిగా పూజించు, ప్రతి ఆదివారం నా చర్చికి రా, ప్రతిరోజు నా కోసం ప్రార్థనలు చేయి, అప్పుడు నీకు పరలోకం ఇస్తా. లేకపోతే నిన్ను శాశ్వత కాలం నరక లోకంలో పడేస్తానంటే అది అది సైకోత్వం అవుతుందా కదా? మరి అట్లాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఒక దేవుడికి ఉండాల్సిన క్వాలిటీ ఆయనకి. ఇప్పుడు ఆయన నువ్వు రక్తం, పాపం, కొర్రె ఇవి తప్ప ఎప్పుడన్నా మంచి విషయాలు విన్నావా పాప నువ్వు చర్చిలో నుంచి? నేనైతే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తే రక్తం గార్చాడో రక్తమో అంటాడు, నరక లోకంలో పడేసినావో అంటాడు. అవన్నీ కూడా భయాలు. ఇప్పుడు మన కోసం రక్తం కాల్చింది ఎవరు? అల్లూరి సీతారామరాజు, అవునా కదా? ఎంత గొప్పవాడు భగత్ సింగ్. అల్లూరి సీతారామరాజు ఏమన్నాడు? అక్కడిక్కడ కాల్చరు, దమ్ముంటున్న గుంటల మీద కాల్చరా అన్నాడు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇచ్చారు, వాళ్ళు మన కోసం రక్తం కాల్చారు, మన దేశం కోసం, మన స్వతంత్రం కోసం నిజమైన త్యాగం చేసింది వాళ్ళు, అవునా కదా పాప? నేను చెప్పింది ఏమైనా తప్పుందా? లేదు. మరి అందుకని వాళ్ళు ప్రచారం చేసే యేసుప్రభు అనే క్యారెక్టరు ఆయన పుట్టి పెరిగిన దేశంలోనే ఆయన దేవుడిగా ప్రచారం చేసి 2 జైలు శిక్షేస్తారు, ఆయన పుట్టి పెరిగిన ఊర్లోనే. మనకెందుకు పాప బైబిల్?
పోనీ నువ్వు చెప్పాప, నువ్వు ఇన్ని సమస్యలు, నువ్వు చాలా చిన్నపిల్లవి, ఇన్ని సమస్యలు తెచ్చుకెళ్ళావు. రక్తం నరకం పాపం గొర్రే కాకుండా మంచి విషయాలు ఎప్పుడన్నా విన్నావా? లేదు. ఇంకా మనకెందుకు పాప, చదువుకోవాల్సిన దానివి, మంచి భవిష్యత్తు ఉంది. అక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళి టైం వేస్ట్ ఎందుకు? అక్కడికి వెళ్ళి మనం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం? మనకు అన్ని వేస్ట్. మీ నాన్న అయితే మీకు తెలియదు కానీ నాకు చాలా విషయాలు చెప్పారు. ఈ పాస్టర్లు వాళ్ళ మోసాలు చూసి, వాళ్ళ దరిద్రాలు చూసి, ఎన్నో సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించి ఇప్పుడు ఈరోజు మీరందరూ కూడా బయటకు వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఈరోజు మీరందరూ సంతోషంగా ఉన్నారంటే కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు శివుని గుడికి వెళ్తున్నారు, కృష్ణుని గుడికి వెళ్తున్నారు, రాముని గుడికి వెళ్తున్నారు, నరసింహస్వామి గుడికి వెళ్తారు, వినాయక గుడికి వెళ్తారు. కానీ ఎక్కడ ఈ గుడికి వెళ్ళినా ఈ గుడికి రాకూడదు అనే కండిషన్స్ ఏం లేవు. అదే చర్చికి వెళ్తే నువ్వు ఈ చర్చి మరి ఇంకో చర్చికి వెళ్ళకూడదు. ఈ చర్చి మరి ఇంకో ఎందుకు వెళ్ళకూడదు? ఒక చర్చి నుంచి ఇంకో చర్చికి వెళ్తే ఈ చర్చికి రావాల్సిన కానుకలు, ఈ చర్చికి రావాల్సిన డబ్బులు ఇంకో చర్చికి వెళ్తాయి కదా. అంటే ఈ పాస్టులు లాస్ అవుతారు కదా అని వీళ్ళ బాధ. అవునా కదా? అంటే వీళ్ళది వ్యాపారం తప్ప వేరేది ఏమీ లేదు. ఓకేనా? మనము తెలుసో తెలుకో ఈ క్రైస్తవంలో పుట్టి పెరిగి ఉండొచ్చు, కానీ ఇది ఇది దేశానికి మంచిది కాదు పాప. నీకు చాలా విషయాలు చెప్పేవాడిని కానీ నువ్వు చాలా చిన్న పిల్లవి, చాలా చిన్న ఏజ్, సో ఇంతవరకు నేను నీకు చెప్తున్నాను. ఓకేనమ్మా? మనకొద్దు, నాన్న చెప్పిన మాట విను, అమ్మ చెప్పిన మాట విను. మనకు ఫస్ట్ ఎవరు ముఖ్యము? మాతృదేవోభవ చెప్పు, ఆచార్య దేవోభవ, గురుదేవోభవ. అంటే ఎందుకు, అంటే ఎందుకు పాప మన ఫస్ట్ ఇంపార్టెన్స్ తల్లికి ఎందుకు ఇవ్వాలంటే, మనల్ని పుట్టిన వెంటనే మనల్ని చూసుకునేది, మనల్ని నవమాసాలు మోసేది, ఆ పొడి నొప్పులు బాధ భరించేది ఫస్ట్ ఒక తల్లి మాత్రమే, దేవుడు కాదు. అవునా కదా? ఆ పొరుటి నొప్పులు ఎంత బాధ ఉంటుంది మనల్ని మోసినప్పుడు కానీ, కానీ ఆ పెయిన్స్ అన్ని కూడా సంతోషంగా భరించేది ఒక అమ్మ కాబట్టి ఫస్ట్ అమ్మ. తర్వాత ఎవరు? మన ఎదుగుదలకు మనకు అవసరము నాన్న అవసరము. ఆ తర్వాత ఏంటి, నీకు జ్ఞానం రావాలి, విచక్షణ పనిచేయాలంటే మనకు గురువు అవసరము. అవునా కదా? ఈ ముగ్గురు తెలిసిన తర్వాత కదా నీకు దేవుడు ఎవరు తెలిసేది. అవునా కదా? శివ పార్వతులు కూడా వాళ్ళ ఇద్దరు కొడుకులకి ప్రపంచం మొత్తం తిరిగి రండి అంటే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. ఎందుకు? నా ప్రపంచం నా తల్లిదండ్రులే, నాకు దేవుడు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా మనకు తల్లిదండ్రులే ఫస్ట్ ఇంపార్టెంట్. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట విను. ఇంకెప్పుడు కూడా మనకు ఆ చర్చిలు వద్దు, ఆ ఏడుపు గొట్టు ప్రార్థనలు అవన్నీ కూడా మనకు వద్దు. ఇప్పుడు మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మీరు మీ జీవితంలో ఇంకా ఎన్నో సంతోషాలు, ఎంతో ఆనందాన్ని మీరు రుచి చూస్తారు. ఓకేనా? ఓకే పాప, ఓకే పాప. మరి అయితే గుడ్ నైట్. ఒకసారి అన్నయ్యకు, అన్నయ్యతో కూడా మాట్లాడతా. బ్రదర్, నువ్వు తమ్ముడా అక్కన చెల్లెనా అన్నా? పాప అక్క అక్క. అంటే అంటే మీకు చిన్న, నువ్వే చిన్నోడివా? ఓకే. ఇప్పుడు చర్చి నుంచి బయటకు వచ్చే సేవ పూర్తిగా మానేసినట్టేనా? ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సెవెంత్ క్లాస్ చదువుతున్నావు. ఓకే, వెరీ గుడ్. ఇంకా రోజు ఇంకా మంచిగా ఇప్పుడు లైఫ్ ఎలా అనిపించింది చర్చి మానేసి బయటకు వచ్చిన తర్వాత? చాలా బాగుంది కదా. ఎందుకంటే నువ్వు చాలా చిన్న పిల్లడివి. ఏ రోజన్నా చర్చిలో రక్తం గార్చాడని, రక్తము పాపము గొర్రె నరకము ఈ తప్ప ఎప్పుడన్నా మంచి మాటలు విన్నావు ఎప్పుడన్నా? మామూలుగా మన ఫ్రెండ్లి. ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, నువ్వు నువ్వు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితము నీ కోసం ఒక రక్తం కారుస్తాడా, నీ కోసం ఒక ప్రారంభిస్తాడా? అసలు ఏమైనా అర్థం ఉందా? ఏదన్నా వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి, నాతో ఫ్రెండ్షిప్ చేయకపోతే నేను కత్తితో పొడిచి చంపేస్తా అని అన్నాను అనుకో, అది సైకోతత్వం అవుతుందా, ప్రేమ అవుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను పూజించు, నన్ను పూజించకుండా నువ్వు వేరే దేవుని పూజిస్తే మాత్రం నేను శాశ్వతంగా నరకంలో పడేస్తా అంటే వాడు దేవుడు అవుతుందా? దేవుడి లక్షణాలు అలా ఉంటాయా? లేదన్నా. మరి ఇక్కడ మనం అర్థమైపో, ఇప్పుడు సెవెంత్ క్లాస్ మనం ఇంకా చదువుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో అసలు ఏం మంచి ఉంది, ఏం నీతి ఉంది? రక్తం గార్చాడు, నరకంలో పడేస్తాడు, బుద్ధి అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మన మానవ జీవితం. అవునా కదా? ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే మనం ఈ భారతదేశం ఈ మట్టిలో మనం పుట్టాం. అవునన్నా. పాస్టర్లు ఏమంటారు, నువ్వు పుట్టడమే పాపి, నువ్వు పాపంలో పుట్టావు, నీ బతికే పాప బతుకు అంటారు.
అంతే కదా అంటారు అన్నారా అంటారా ఏమన్నా పాస్టులు పొగుడతారా నువ్వు మంచి జ్ఞానవంతుల్లో మంచి అంటారా ఏం లేదు కదా తర్వాత మనమంతా గొర్రెలం అంట మన గొర్రెల కాపరి యెహోవా అంట అసలు గొర్రెలమా మనము ఏమన్నా అర్థముందా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీ చదువు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాళ్ళు చెప్పే మాటలు వింటే వాళ్ళు రక్తం నరకం పాపం గొర్రె ఇవి తప్ప నువ్వు ఇదంతా కాదు చిన్నప్పటి నుంచి నువ్వు చర్చికి వెళ్ళావు నేను కూడా వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను నీ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పు ఏ రోజన్నా పాస్ట్ మంచి మాటలు చెప్పాడా ఏదైనా ఇన్స్పిరేషన్స్ మోటివేషనల్ వీడియోలు ఏమని చెప్పారా బాగా చదువుకోండి మీ చదువులలో మీ చదువు ఈ టైంకి నుంచి చదువుకోండి అంటారా కానీ మీ కానుకలు ఇవ్వండి చర్చికి రండి ప్రార్థనలు చేయండి ప్రార్థన వల్ల ఏమి ఉపయోగము అవునా కదా ప్రాక్టికల్గా ఆలోచించు కాబట్టి మనకు వెలుగు నింపేది ఏంటంటే ఒక హిందుత్వం మాత్రమే మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా ఆ మతం నుంచి బయటకు వచ్చి ఎంతో సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకో యేసు ప్రభు క్యారెక్టర్ అసలు దేవుడు కాదు మేము బైబిల్ మొత్తం చదివాము ఒక దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఆయన లేవు ఆయన బైబిల్లో కూడా నా తండ్రి పంపిస్తే వచ్చాను నా తండ్రి చిత్రం ప్రకారమే చేస్తున్నాను పరలోకం అందున మా తండ్రి అని ప్రార్థన చేశాడు అంతే కదా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ వ్యాపారం కోసం ఈయన దేవుడిని చేశారు సరే ఇంకా మనము ఇంకా ఇవన్నీ ఇప్పుడే ఎందుకులే నీకు ఆ చర్చి పూర్తిగా దరిద్రం వదిలేసావు కాబట్టి మొత్తానికి మీరు మీ కుటుంబం మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నారా లేదా అన్న ఒక పర్పస్ కోసమే కాల్ చేశాను ఇంకెప్పుడు కూడా అటు వైపు వెళ్ళద్దు సరే మనకు సంబంధం లేదు ఓకేనా మనసు హ్యాపీగా ఒకసారి నువ్వు నాతో పాటు ఒక మాట అన్నాలి ఓకేనా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వెరీ గుడ్ అంతే మనము అప్పుడప్పుడు శ్లోకాన్ని చదువుతూ ఉండు మనకు ఎప్పుడు కూడా దైవం మనకు తోడుగా ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకో మనము ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప మనము మనిషిగా ఈ దేశంలో మనం పుట్టలేదు ఈ భారతదేశంలో మనం పుట్టామంటే ఎన్నో ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే మనం పుట్టాం కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ వస్తుందని చెప్పి కూడా మనకు నమ్మకం లేదు ఈ నేలలో ఈ మట్టిలో ఎవరు పుట్టాలనుకుంటారు అంటే సాక్షాత్ దేవుడు సైతం భారతదేశంలోనే పుట్టాలనుకుంటారు రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయ స్వామి అయినా శివుడైనా శ్రీ మహావిష్ణు తీసుకున్న అవతారాలు అన్నీ కూడా మన భారతదేశంలో ఈ మట్టిలో అడుగుపెట్టినటువంటి అద్భుతమైన నేల ఈ దేశం కాబట్టి మన దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయ పద్ధతుల గురించి పక్కనోడు దేశాలన్నీ తెలుసుకొని మన సంస్కృతిని పాటిస్తున్నారు అమెరికా ఆస్ట్రేలియా ఆ దేశాలన్నింటిలోనూ కూడా ఈరోజు శివుని పూజిస్తున్నారు శ్రీరాముని పూజిస్తున్నారు శ్రీకృష్ణుని పూజిస్తున్నారు కానీ మన దేశంలో కూడా మన గొప్పతనం తెలుసుకోకపోవడం మన దురదృష్టం ఓకేనా కాబట్టి ఈ మనం ఎప్పుడైనా కూడా మనము ఆ పాషండ మాటలు వద్దు అవి నేర్పించే బేసిక్స్ లైన్స్ అనేవి చాలా ప్రమాదము ఆ మతాల సైడ్ మనకు అసలు వద్దు అనేది మైండ్ లో పెట్టుకోవాలి ఓకేనా సరే అమ్మ ఓకే మరి గుడ్ నైట్ జై శ్రీరామ అన్న వెరీ గుడ్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సూపర్ సూపర్ ఇంకొకసారి అను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఈ మంత్రము కూడా అప్పుడప్పుడు అక్క చేత మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి ఓకేనా హ్యాపీ లైఫ్ మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్య ఉంటాడు మర్చిపోవద్దు ఓకేనా జై శ్రీరామ్ బాయ్ మీ నాన్నకి బాయ్ హలో చాలా సంతోషం అండి అందరితో మాట్లాడాను చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా వాళ్ళు మార్చారు ఇంకా ఈ ఆగస్టు నెలలోనే మన బుక్లెట్ రిలీజ్ అవుతుంది ఈ బుక్లెట్ కూడా వాళ్ళందరికి ఇవ్వండి ఎవరైతే మీరు మార్చాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికి కూడా ఇవ్వండి ఓకేనా 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 థ్యాంక్ యూ అండి మరి అయితే బాయ్ మంచిగా ఉన్నా